టెన్త్ క్లాస్ ఫలితాల్లో విషాదం. పెందుర్తి నాయుడు తోటకు చెందిన టెన్త్ క్లాస్ విద్యార్థికి రెండు సబ్జెక్టులు పోయాయని మందలించిన తల్లిదండ్రులు. మనస్తాపం చెందిన విద్యార్థి సాయి ఇంటి నుండి పరారయ్యాడు. మేఘాద్రిగడ్డ డ్యాం వద్ద సెల్ ఫోన్ చెప్పులను గుర్తించిన పోలీసులు డ్యాం లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్న పోలీసులు. గజ ఈతగాళ్లతో గాలింపు. ఊరుకుండుకొని వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు, నన్ను చెన్నై దగ్గరికి వెళ్తున్నాను, ఆ చెన్నై నుంచి పాస్ అయ్యి ఏదో కనుక్కొని వస్తానని చెప్పాను. ఓలే ఫ్రెండ్ కదా, ఈడలేదు ఆడగడ నుంచి వెళ్ళాడు కదా, నేను అయితే దాని గురించి వెళ్ళాడండి. ఇంకంతే ఒక్కసారి ఫోన్ చేస్తాను, చెప్తే చెన్నై దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. అది అయిపోయింది తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. ఫోన్ పెట్టండి కదా, ఇంకా అక్కడ నుంచి ఫోన్ చేయలేదు. మళ్ళీ అతను ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేస్తే నేను ఏం చేస్తాను, నాకు ఎంత ఫోన్ సైలెంట్ పెట్టి కొడుకుపై నాకు కలబోదని బాలు గంటలని కొడుకు తేరా చూస్తే ఫోన్ చేసి ఎన్ని సార్లు ఫోన్ నేను 10 సార్లు చేస్తాను, ఫోన్ ఎత్తలేదు బాబు అన్న తర్వాత ఇంకొక కేంచి ఫోన్ చేస్తాను. ఆ పిల్లడు ఫోన్ చేస్తాను, ఆ పిల్లలు కడుగుతా ఆంటీ అలా మేఘాలు కట్టుతా సిల్లాడు ఆంటీ ఏడుచుకుంటే వెళ్ళాడు ఆంటీ అని. అప్పుడు నువ్వు నాకు గుండెలు రాయపడిపోయి నేను వచ్చాను. ఆ పిల్లలు వచ్చి ఆ పిల్లలు ఎవరిని తీసుకుని చూడరా, నేను కొట్టడం నాకు తెలియదు అని చెప్పి తీసుకొచ్చిన తేరా చూస్తే చెప్పులు ఫోన్ అక్కడ ఉన్నాయి నా కొడుకు.